నమస్తే వెల్కమ్ టు ఎస్టై న్యూస్ నేను పార్వతి బుల్చెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ కు ధీటుగా పాలమూరులో వైద్య సేవలు అందిస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలో ఆర్వీఆర్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి राहुल गांधी पै व्यक्तिगत विमर्शलु चेस्ते सहिंचेदी लेदन्न यूथ कांग्रेस तेलंगाणा चौरस्तालो असम सीएम दिष्टिबोम्म दग्धं अति चिन्न वयसुलोने पारा ग्लाइडर गा नोबेल वर्ल्ड रिकॉर्ड साधिंचिन अन्निका रेड्डी अभिनंदिंचिन मंत्री श्रीनिवास गौड् हैदराबाद को धीटुगा पालमूरులో వైద్య సేవలను నెలకొల్పేలా భవిష్యత్తులో మెడికల్ టూరిజం గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని రాయచూర్ రోడ్డులో గల అత్యాధునిక సౌకర్యాలతో నెలకొల్పిన ఆర్వీఆర్ హాస్పిటల్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయానంద్ రెడ్డి దంపతులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆసుపత్రులు దేవాలయాలని డాక్టర్లు దైవంతో సమానమని ఏ రకమైన వైద్య సేవలు అవసరం ఉన్న వైద్యులు చికిత్స చేయడానికి సిద్ధంగా ఉండడం గొప్ప విషయం అన్నారు. అనంతరం డాక్టర్ చేతనారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు హైదరాబాద్ లాంటి నగరాల్లో అందిస్తున్న కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ధరలకే జిల్లా ప్రజలకు అందించేందుకు ఆసుపత్రిని నెలకొల్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హోటల్ అందరూ ఇక్కడ వస్తారు మెడికల్ టూరిజం చేస్తారు సేమ్ మావల్లో చేస్తారు అంత టైప్ చేయాలి ప్లాన్ చేస్తారు దుబాయ్ ఓకే ఇదే దగ్గర ఇస్తారు మీరు సిక్స్ నుంచి వచ్చారు కదా ఎలేటప్పుడు ఇటు నేను ఎనెక్ హైవే దగ్గర ఒకప్పుడు మహబూబ్‌నగర్లో పట్టణంలో ఒక ఐసియు ఒక ఎమర్జెన్సీలో హార్ట్ పేషెంట్ కానీ కిడ్నీ పేషెంట్ కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం హైదరాబాద్ మీద ఆధారపడేది రోగం ముదిరినాక వచ్చినావు మరి ఏం చేయలేము అని చెప్పి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ గడిచిన 7 సంవత్సరాల్లో మహబూబ్‌నగర్ దినదిన అభివృద్ధి చెందుతూ పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తూ మరి ఈ రోజు డాక్టర్లు కూడా ఈ మహబూబ్‌నగర్లో పుట్టిన యువకులందరూ కూడా గతంలో ఇక్కడ చదువుకొని హైదరాబాద్ లోనో బాంబే లోనో లేకపోతే అమెరికా వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ పుట్టినం ఈ ప్రాంతంలోనే అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంతంలోనే సేవ చేస్తామని చెప్పి మరి ఎంతో మంది డాక్టర్ రావడం ఈరోజు విజయానంద్ రెడ్డి డాక్టర్ గారు అదేవిధంగా చేతనారెడ్డి గారు ఇద్దరు కూడా డాక్టర్స్ ఇద్దరు కూడా గైనకాలజీ యూరాలజీ మనకు గతంలో యూరాలజీ డాక్టర్సే లేకుండు ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అయినరు మరి వాళ్ళు రావడం అనేది నిజంగా మనం అందరం కూడా డాక్టర్ అంటే దైవానికి ప్రతిరూపమే డాక్టర్ ఆ వృత్తిని గౌరవించాలి వాళ్ళని కాపాడుకోవాలి ప్రతి డాక్టర్ కూడా బతికించాలనే ప్రయత్నం చేస్తాడు ఏ డాక్టర్ అయినా కూడా ముందుగా వస్తే ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది ముదిరినాక వస్తే కష్టం అవుతుంది కనుక హాస్పిటల్ అంటేవి దేవాలయాలు అంటేవి దైవానికి ప్రతిరూపమైన డాక్టర్లని మనం గౌరవించి ముందుకు తీసుకెళ్ళాలి ఒక యువకుడైనటువంటి విజయానంద రెడ్డి గారు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటాడని భవిష్యత్తులో ఒక మహబూబ్‌నగర్ జిల్లాకు హైదరాబాద్ నుంచి చూయించుకోవడానికి మహబూబ్‌నగర్ రావాలా పేషెంట్లు ఆ రోజు అటువంటి పరిస్థితి కల్పించాలనేది మా లక్ష్యం. హైదరాబాద్ అనేది 100 కిలోమీటర్లు గంట ప్రయాణం ఫ్యూచర్లో మెడికల్ టూరిజాన్ని కూడా ఇక్కడ డెవలప్ చేసి ఈరోజు హైదరాబాద్కు దుబాయ్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి 15 రోజులు 4 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తారు. మరి అంత మంచి డాక్టర్లు వాళ్ళకన్నా ఇంకా మంచి మంచి డాక్టర్లు ఈరోజు మహబూబ్‌నగర్లో ఉన్నారు ఫ్యూచర్లో మెడికల్ టూరిజం డెవలప్ చేయడానికి కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడి హైదరాబాద్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ మహబూబ్‌నగర్లో కూడా చేయించుకునేటట్లు కూడా ఏర్పాటు చేస్తాం. మహబూబ్‌నగర్ అనేది కని విని ఎరగని రీతిలో హైదరాబాద్ తర్వాత సమాంతరంగా మహబూబ్‌నగర్ అనేది డెవలప్ చేస్తాం. యువకులు అనే వాళ్ళందరూ మరి సొంత గ్రామాలు సొంత భూమి జన్మనిచ్చిన భూమి మీద మక్కువతో వాళ్ళు ఇక్కడొచ్చి ఇక్కడనే హాస్పిటల్ కట్టుకొని డెవలప్ చేస్తున్నందుకు నిజంగా ధన్యం. అలాంటి పిల్లలను కన్న తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప
కనుక మనందరం కూడా మరి హాస్పిటల్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఇబ్బందులు రాకుండా స్థానిక నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని గౌరవించాలి. ఒక హాస్పిటల్ నడపాలంటే మామూలు మాటలు కాదు, ఒక 100 మంది జీతాలు కావాలంటే లక్షల రూపాయలు కావాలి. కనుక మనం హైదరాబాద్ లో పోయి వాడు ఎంత బిల్లు కట్టమంటే 10 లక్షలు అంటే కట్టేసి వచ్చేస్తుంది. మైమనాల వరకే మళ్ళ కట్టమన వరకే అన్ని పరిపాలన చేస్తుంటాం. అట్లా చేయొద్దది. మరి ఇక్కడ మనం డాక్టర్లను హాస్పిటల్లను అన్ని రకాలు కాపాడుకోవాలని మీద విజ్ఞప్తి చేస్తున్నా. చాలా సంతోషం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని రకాల మెడికల్ సర్వీసెస్ అందించాలి అన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్థాపించడం అయింది. ఎస్పెషలీ ఈ రాయచూర్ రోడ్డు, నారాయణపేట రోడ్లో మనకి ఎటువంటి ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ లేవు కాబట్టి ఇటు సైడ్ జనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏరియాలో స్థాపించడం అయింది. అండ్ అన్ని ఫెసిలిటీస్తోని అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్తోని ఇది రన్ చేస్తున్నాము ఈ హాస్పిటల్. సో అన్ని రకాల ప్రజలకి, ఫ్రమ్ లోవర్ క్లాస్ టు మిడిల్ క్లాస్, అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఇది. థ్యాంక్ యూ. మా మాబునారు ఐఎంఏ తరఫు వెళ్ళి వారికి ప్రత్యేకంగా విజయానంద రెడ్డి గారిని మరియు చేతన రెడ్డి గారిని కంగ్రాచులేషన్ చెప్తూ, వారు మాబునారులో యూరాలజీ అండ్ గైనకాలజీస్ చాలా నీడి ఉండే వారు, ఇక్కడ రావడం మాబునారుకు ఒక కొత్త వెలుగు వెళుతుంది, ఒక డెవలప్మెంటు. మెడికల్ హబ్ అనేది ఒక పవర్ఫుల్ తయారవుతుంది. ఎలాంటి కేసులైనా కూడా యువకులు వారు ఎల్ల వేళ కష్టపడి పనిచేసే క్యారెక్టర్ ఉన్నవారు, మంచి స్టూడెంట్స్, వారికి మంచి ఫ్యూచర్ ఉండాలి. ఖచ్చితంగా వారు ఈ మాబునార్ జిల్లాలో యూరాలజీ కానీ గైనకాలజీ విషయంలో కూడా అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తారు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు దయచేసి మాబునార్ ప్రజలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని మాబునార్లో మీకు ఆరోగ్యకరమైన ఆరోగ్యమైన మాబునార్ జిల్లాను మనం తయారు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి నాయకత్వంలో కూడా మేము ఈ మాబునార్ జిల్లాను డెవలప్ చేయడానికి అన్ని విషయాల్లో మాకు ఆయన తోడ్పాటు ఉంటుంది. ఐఎంఏ బిహైండ్ ది ఐఎంఏ ఉంటాడు ఎప్పుడు. అన్ని విషయాల్లో మినిస్టర్ గారు మాకు అందుబాటులో ఉండి ఐఎంఏకు ఉన్న అన్ని విషయాల్లో కూడా మనకు తోడునీడై ఉంటాడు. అట్లే ఐఎంఏకి కూడా 2000 గజాలు ఇచ్చిండు. రేపో మాపో మేము ఇనాగ్రేషన్ చేసి కన్స్ట్రక్షన్ ఐఎంఏ బిల్డింగ్ కూడా చేస్తున్నాము. వన్స్ అగైన్ విజయకు, తర్వాత సుస్మిత చైతన్యకు మా యొక్క హార్ట్లీ వెల్కమ్ టు మై మాబునార్ ఐఎంఏ పాలమూరు బ్రాంచ్. థ్యాంక్ యూ వనడాలు. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు గల పారాగ్లైడర్గా వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకున్న జిల్లాల అనికారెడ్డిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అనికారెడ్డి హైదరాబాద్లోని ఉప్పల్ మెరిడియన్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. ఫిబ్రవరి 4, 2022 మహారాష్ట్రలోని కామ్సెట్లో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్లో ఆధ్వర్యంలో నిర్వహించిన పారాగ్లైడర్ పోటీలలో పాల్గొన్న అతి చిన్న పారాగ్లైడర్గా రికార్డు నమోదు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో అనికారెడ్డి మరిన్ని రికార్డులు తిరగరాయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనికారెడ్డి తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి, ప్రత్యూషారెడ్డి, జూపల్లి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టీస్ కూడా అంటే కొన్ని ట్రిప్స్ వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం హైట్స్ అంటే భయం ఉండే. సో దానిపైన ఆ ఏరోనాటిక్స్ పైన చదివి దానిపైన ఇంట్రెస్ట్ తెచ్చుకొని నోబెల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో ప్రజల సహకారం కూడా అభినందనీయమని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జాతరలు, వివాహాలు, వివిధ వేడుకలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచామని తెలిపారు. జాతీయ రహదారితో పాటుగా అనుమానిత ప్రాంతాల్లో పెట్రోలింగ్ పోలీస్ వాహనాల సంఖ్యను పెంచామని, గ్రామాలు, కాలనీల్లో కొత్త వ్యక్తుల కదలికలపై దృష్టి సారించామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్తో పాటుగా ఆయా పోలీస్ స్టేషన్లలో ఉండే సీసీ కెమెరాల ద్వారా పోలీస్ టెక్నికల్ విభాగం వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటారని వివరించారు. ప్రజలు కూడా విలువైన వస్తువులు, డబ్బులు ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్లరాదని, ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తల గురించి మాట్లాడుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ సూచించారు. నేర నివారణకు పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు.
కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అస్సాం సీఎం దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్ గౌడ్, రాములు యాదవ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సరైనది కాదని ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర పిలుపు మేరకు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో అస్సాం సీఎం ముఖ్యమంత్రి గారు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు దేశం కోసం ఆ కుటుంబం ప్రాణత్యాగం చేస్తే ఇలా ఒక వ్యక్తిని దేశం కోసం పోరాడిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఇలాంటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు బీజేపీ ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉన్నది, ఏం నియమం చేస్తున్నారు ప్రజలకు. మోడీ గారు గతం నుంచి 2014 ఎలక్షన్కి వస్తే ఇంటికి ప్రతి సంవత్సరానికి కోటి ఉద్యోగం అని చెప్పిన మోడీ గారు మీ బీజేపీ నాయకుల ముఖ్యమంత్రి చేసిన ఇదివరకు సమన్వయమని ఈరోజు తక్షణమే మా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా ఇవాళ యువజన కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తుంది. లేదంటే ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రైతు సంక్షేమంతో పాటు అభివృద్ధిపైన కూడా సమాన దృష్టి పెట్టిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొమ్మరాజపేట మండలంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొట్లవోని తండాలో 5 లక్షల ఖర్చుతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అదేకాక కట్టుకల్వ తాండా, గంగానిబాయి తాండాలో 4 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన మహమ్మదాబాద్ ఏటీఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మీనాక్షిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. నీట్ 2021లో సీటు సాధించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ అంచిరెడ్డి విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జయరాజ్, జీజీ రాణి, బాలరాజ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ కు ధీటుగా పాలమూరులో వైద్య సేవలు అందిస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కేంద్రంలో ఆర్వీఆర్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి. రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదన్న యూత్ కాంగ్రెస్, తెలంగాణ చౌరస్తాలో అస్సాం సీఎం దిష్టిబొమ్మ దగ్ధం.
అతి చిన్న వయసులోనే పారా గ్లైడర్ గా నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించిన అన్నికారెడ్డి అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.